యూనివర్సిటీలో జరిగిన జవాబు పత్రాల కుంభకోణంలో హైపవర్ కమిటీ విచారణ ప్రారంభమైంది. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 కాలేజీల నుంచి కమిటీ అధికారులు వివరణ తీసుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ఆన్సర్ షీట్ స్కామ్ లో హైపవర్ కమిటీ విచారణ ఎలా జరుగుతోంది? జేఎన్టీయూలో బయటపడ్డ ఆన్సర్ షీట్ల కుంభకోణం సంబంధించి విచారణ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పటికే పోలీసులు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 12 కాలేజీలకు చెందిన యజమానులతో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళు ఏవైతే విద్యార్థులు ఉన్నారో ఇన్వెస్టర్స్ ప్రిన్సిపల్స్ వీళ్ళకి సంబంధించిన ఒక వివరాన్ని ఇప్పటికే జేఎన్టీయూ తీసుకుంది. ఇవాళ ఉదయం నుంచి మొత్తం 12 కాలేజీలకు చెందిన యజమానులు వచ్చి ఇక్కడ జేఎన్టీయూ రిజిస్ట్రార్ కు సమాధానాలు వివరణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే 12:30 ఆ ప్రాంతంలో జేఎన్టీయూ రిక్టార్ దగ్గర హైపవర్ కమిటీ సమావేశమైంది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దీంట్లో ప్రధానంగా ఏదైతే అక్రమాల పాల్పడ్డారో మాల్ప్రాక్టీస్ పాల్పడ్డారో వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దీనిపైన హైపవర్ కమిటీ మరికాసేపట్లో పూర్తి వివరాలను బయటకు కూడా వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ 12 కాలేజీల నుంచి అయితే వివరాలు తీసుకున్నారో వివరాలకు సంబంధించి ఒకవేళ సంతృప్తికరంగా లేని పక్షంలో వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు విద్యార్థులను డిమాండ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. అయితే రమేష్, ఎన్ని కాలేజీల యాజమాన్యాలు ఈ విచారణకు హాజరయ్యారు? వారి వాదన ఎలా ఉంది? ఇప్పటికీ 12 చెందిన యాజమానులు హాజరు కావడం జరిగింది. హైపవర్ కమిటీకి వాళ్ళు ఒక సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. లిఖితపూర్వక సమాధానం కొద్దిసేపు క్రితం వాళ్ళు 12 కాలేజీకి చెందిన యజమానులు సమర్పించారు. దీని తర్వాత ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు సంబంధించిన పోలీస్ నివేదిక ఇప్పటికే జేఎన్టీకు వచ్చి చేరింది. కాబట్టి దీనిపైన హైపవర్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం పూర్తి అయిన తర్వాత పూర్తి వివరాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమేష్.